బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు చర్చించనున్న కీలకమైన అంశాల్లో ఆరోగ్య రంగం ఒకటి. ఈ సదస్సు ప్యానెల్ సమావేశంలో తన అనుభవాలు ఆలోచనలు పంచుకోనున్నారు అపోలో గ్రూప్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి. వైద్య రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకు ఈ వేదిక ఉపయోగపడుతుందంటున్న సంగీతారెడ్డితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ లో పాల్పంచుకోనున్నారు అపోలో గ్రూప్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి. అయితే ఈ సమావేశంలో ఆమె ఏం మాట్లాడనున్నారు, ముఖ్యంగా ఈ సమావేశం అటు సగటు మహిళకు హెల్త్ కేర్ కు సంబంధించి ఎలాంటి ఊతం ఇవ్వనుంది, ప్రయోజనం కానుంది, ఈ అంశాల మీద ఆమెతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్టీవీ తరపు నుంచి అభినందనలు ఈ అంతర్జాతీయ వేదికలో ప్రసంగించనున్నారు. అయితే ఈ వేదిక ఈ సదస్సు చూసుకున్నట్లయితే మీరు సదస్సులో ప్రధానంగా ఏ అంశాల మీద ఫోకస్ చేయనున్నారు? సో ఫస్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది జిఎస్ సమ్మిట్ హైదరాబాద్లో జరుపుతున్నారు. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ హైదరాబాద్ అండ్ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫర్ తెలంగాణ స్టేట్. లాస్ట్ ఇయర్ దిస్ వాజ్ హెల్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. సో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్ అంటే ఇది చాలా మంచి గౌరవకరమైన విషయం. నేను ఒక ప్యానెల్ డిస్కషన్ and session lo maatladutunnanu. I was invited by Niti Aayog for that session. Dantlo mainly India oka market la ela focus aitundi, Southeast Asia oka market la, and in healthcare what have we achieved in bringing high quality healthcare within the reach of people. వరల్డ్ లో అందరికి తెలుసు ఇండియన్ హెల్త్ కేర్ లో కొంతమంది హాస్పిటల్స్ చాలా హై స్టాండర్డ్ గుడ్ రిజల్ట్స్ అండ్ ప్రైసెస్ ఆర్ 1/10 ఆఫ్ గ్లోబల్ ప్రైస్. ఈ సదస్సులో ప్రధానంగా కీలకమైన భాగాల్లో హెల్త్ కేర్ ఒకటి. సో మిగతా స్పీకర్స్ అంటే మొత్తంగా ఈ సదస్సు నుంచి హెల్త్ కేర్ కి సంబంధించి ఎలాంటి అవుట్కమ్ వస్తుందని మీరు అంచనా ఇస్తున్నారు? సో యాక్చువల్లీ సబ్జెక్ట్ మెయిన్ గా చూస్తే వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్స్ వచ్చి విమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ వచ్చి ఒక ఈక్వల్ స్థాయిగా వర్క్ ఫోర్స్లో వస్తే అది సొసైటీకి ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అది ముఖ్యమైన ఒక టాపిక్. ఇంకోటి దీంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, ఇన్వెస్టర్స్ లార్జ్ కంపెనీస్ వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు వచ్చి మన కంట్రీ మీద ఫోకస్ చేస్తే మనకు ఇలాంటి మార్కెట్ ఉంది 1 పాయింట్ చూసుకోవాలంటే ఇది చిన్న విషయం కాదు. మన గ్రోత్ రేట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, చైనా కన్నా మించిన జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఇలా ఇండియా మీద ఫోకస్ పెడితే ఆ కంపెనీస్ వచ్చి మన ఇప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు మెక్డానల్డ్స్ కూడా మహారాజా మ్యాక్ అని చేశారు. సో దేర్ ఇస్ అన్ ఇండియనైజేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఫారెన్ టెక్నాలజీ ఇండియనైజ్ చేసి ఈ మార్కెట్కు అందుబాటులో చేస్తే ప్రైసెస్ విల్ కమ్ డౌన్ అండ్ యాక్సెస్ విల్ ఇంప్రూవ్ అని ఆ ఆశతోని ఆ హోప్తోని మేము అపోలో హాస్పిటల్స్ ద్వారా డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ అన్ని ప్రెజెంట్ చేస్తాము. హెల్త్లో ఇన్నోవేషన్స్ మన దేశంలో ఏ విధంగా జరుగుతున్నాయి? సో టెక్నాలజీ ద్వారా చాలా నైతున్నాయండి. మొన్ననే మేము కూడా ఒక ఇదితోని పార్టిసిపేట్ చేశాము. అది నో టచ్ బ్రెస్ట్ స్కాన్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ కొరకు స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ మెషిన్ వచ్చి అది కోట్లలో ఉంటుంది. ఇది ఒక చిన్న మెషిన్ వచ్చి 5 లాక్స్కో ఆశా వర్కర్ చేతిలో వచ్చి మా స్కేల్లో స్క్రీనింగ్ చేయవచ్చు. మనకు ఆర్థిక అభివృద్ధి మహిళల చేతిలో ఉండాలి, అది జిఎస్లో మెయిన్ థీమ్ అన్నమాట. దాంట్లో అపోలో హాస్పిటల్ మెయిన్ థీమ్ హై క్వాలిటీ హెల్త్ కేర్ అందరికీ అందుబాటులో రావాలి. ఈ రెండు మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. తప్పకుండా తప్పకుండా. అండ్ కేటీఆర్ గారికి చాలా కంగ్రాచులేషన్స్ ఇవ్వాలి అండ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ జిఎస్ని మనకు హైదరాబాద్కు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది సంగీతారెడ్డి గారు చెప్తున్నారు. ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి జరగాలంటే మహిళలు కూడా ఆరోగ్య రంగంలో ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది అంటున్నారు. అటువైపు హెల్త్ కేర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోత్, రెహానా, ఎన్టీవీ ఇన్ హైదరాబాద్.